శంకర దిగ్విజయం, జగద్గురు శంకర దిగ్విజయం, శంకర దిగ్విజయం, జగద్గురు శంకర దిగ్విజయం. ఏ మహాపురుషుని పేరును స్మరిస్తేని సమస్త పాపములు క్షయమై సమస్త సన్మంగళములు చేకూరుతాయో ఆ మహానుభావుడైన జగద్గురు ఆదిశంకరుల దివ్య చరితమే శంకర విజయము. పదవ భాగము. దేశాటనము చేస్తూ నర్మదా నదీ తీరమునకు వచ్చిన బాలశంకరుడు ఆ తీరములో ఉన్న శ్రీ గోవింద భగవత్పాదుల ఆశ్రమమును, అందులో తపో నిమగ్నులై ఉన్న ఆయనను దర్శించి ఆయన వద్ద సన్యాసాశ్రమ స్వీకరణను, బ్రహ్మోపదేశమును పొందాలన్న తన కోరికను వెల్లడించడము. అందుకు శ్రీ గోవింద భగవత్పాదులు శంకరులను, నీవు ఎవరవు అని ప్రశ్నించడము. అందుకు శంకరులు, తాను అద్వితీయమైన చిదానంద స్వరూపుడనైన శివుడను అని పలకడము. అందుకు శ్రీ గోవింద భగవత్పాదులు సాక్షాత్ శ్రీ కైలాస శంకరుడే తనకు శిష్యుడుగా వేంచేశాడని ఆనందించడము మొదలైన విషయములను మనము గత భాగములో తెలుసుకున్నాము. మిగిలిన వివరములను ఇప్పుడు తెలుసుకుందాము. శంకరులను తమ శిష్యులుగా స్వీకరించిన శ్రీ గోవింద భగవత్పాదులు ఆయనకు గురుసేవ ముక్తికి హేతువు అని గురు శిష్య సంప్రదాయమును బోధించారు. గురువు పట్ల పరిపూర్ణమైన భక్తి విశ్వాసములు చూపుతున్న శంకరుల పట్ల అనుగ్రహము కలిగిన గురుదేవులు ఆయనకు వేదముల ఉపనిషత్తుల సారమును, అద్వైత సారమును, బ్రహ్మసూత్రముల సారమును బోధించారు. శంకరులు ఈ విధముగా 3 సంవత్సరములు గురువు వద్ద సకల వేద సారములను అభ్యసించారు. బ్రహ్మజ్ఞానులైన మిగిలిన శిష్యులతో కలిసి శ్రీ శంకరులు గోవింద భగవత్పాద యతీంద్రులను సేవిస్తున్నారు. ఈ విధముగా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు ఒక మహాద్భుతమైన ఘటన జరిగింది. భయంకరమైన ఉరుములు మెరుపులతో బ్రహ్మాండమైన వర్షము ప్రారంభమైంది. సమస్త జీవరాశులు భయపడిపోయే విధముగా ఆ వర్షము 5 రోజులు ఎడతెరిపి లేకుండా కురిసింది. ఆ వర్షమునకు మహావృక్షములు సైతము నెలకూలాయి. ఊళ్ళు నీట మునిగాయి. నర్మదా నది కట్టలు తెంచుకుని ప్రవహించసాగింది. ప్రజలు భయముతో శ్రీ గోవింద భగవత్పాదుల వద్దకు పరిగెత్తారు. కానీ ఆయన యోగ సమాధిలో ఉండడం వలన తమ బాధలను ఆయనకు వివరించే అవకాశము వారికి లేకుండా పోయింది. ఈ విషయమును గ్రహించిన శంకరులు మిన్నకుండలేకపోయారు. ఆయన ఒక కమండలమును తీసుకుని నర్మదా నదీ తీరమునకు వెళ్ళారు. మంత్రోచ్చారణలను చేస్తూ నర్మదా నదీ జలములను ఆ కమండలంలోకి రావలసినదిగా కోరారు. ఆశ్చర్యం, నర్మదా నదీ జలమంతా కూడా ఆ కమండలంలోనికి వెళ్ళి విడిపోయింది. నర్మదా నది ఏ ఉద్ధృతి లేక సామాన్యముగా ఎప్పటివరనే ప్రవహించసాగింది. ఈ దృశ్యమును వీక్షించిన జనులందరూ కూడా తమ కష్టములను తీర్చిన శంకరుడు సాక్షాత్ పరమేశ్వరుడేనని కీర్తించారు. యోగ సమాధి నుండి లేచిన శ్రీ గోవింద భగవత్పాదులు ఈ విషయమును తెలుసుకుని అమితమైన ఆనందమును పొందారు. ఇంతకంటే అద్భుతమైన విజయమును శంకరులు తప్ప మరెవరు సాధించగలరు? శంకరుల జీవితమే ఒక మహావిజయము. ఆయన నర్మదా నదీ జలములను కమండలములో బంధించిన సంఘటన మరొక దిగ్విజయమునకు తెరలేపింది. ఒకసారి శ్రీ వ్యాస భగవానులు శ్రీ గోవింద భగవత్పాదుల వద్దకు వచ్చారు.
శ్రీ గోవింద భగవత్పాదులు ఆయనతో, మహనీయ, తమరు వేదములను విభజించడమే కాక పంచమ వేదమైన మహాభారతమును రచించారు. యోగ శాస్త్రమునకు భాష్యమును వ్రాయడమే కాక ఉపనిషత్తుల సారమైన బ్రహ్మసూత్రములను కూడా రచించారు. ఈ మహాద్భుతమై అద్వైత సూత్రములను ప్రతిపాదించే బ్రహ్మసూత్రములకు జనులు విపరీతమైన వ్యాఖ్యానములను చేస్తున్నారు. కనుక ఆ బ్రహ్మసూత్రములకు సరి అయిన అర్థములను వివరించే భాష్యమును తామే రచించవలసినదిగా ప్రార్థిస్తున్నాను అని పలికారు. అప్పుడు శ్రీ వ్యాసుల వారు శ్రీ గోవింద భగవత్పాదుల వారితో, యతీంద్ర, త్వరలో నాతో సమానమైన వాడు, సర్వము ఎరిగినవాడు నీ శిష్యదికమును కోరి రాగలడు. ఎవరైతే నర్మదా జలములను తన కమండలములో బంధిస్తాడో అతడే నీకు సరి అయిన శిష్యుడు. ఈ విషయమును బాగుగా గ్రహించు. అతడు మాత్రమే ఈ లోకములో ప్రవరణ అనేకమైన పరస్పర విరుద్ధమైన మతములను ఖండించి అద్వైత సిద్ధాంతములను వ్యాప్తి చేసి బ్రహ్మసూత్రములకు సులభమైన భాష్యమును రచించగలడు అని తెలిపారు. శ్రీ వ్యాస భగవానునితో తనకు జరిగిన సంభాషణను శ్రీ శంకరులకు వివరించిన శ్రీ గోవింద భగవత్పాదులు, నాయన, వ్యాస భగవానులు వివరించిన లక్షణములన్నీ కూడా నీలో కనిపిస్తున్నాయి. బ్రహ్మసూత్రములకు భాష్యమును రచించుటకు నీవే సమర్థుడవు. నీవు దేవలోకము నుండి పుడమిపై దిగిన గంగానది ప్రవహిస్తున్న పరమ పవిత్రమైన కాశీక్షేత్రానికి వెళ్ళు. ఆ క్షేత్రము జగన్మాతా పితరుడైన పార్వతీ పరమేశ్వరుడు దివ్యక్షేత్రము. అక్కడ పరమేశ్వరుని కరుణా కటాక్షము పరిపూర్ణముగా నీకు లభిస్తుంది అని పలికారు. గురుదేవుల ఆజ్ఞను అనుసరించి శ్రీ శంకరులు కాశీక్షేత్రమునకు పయనమయ్యారు. ఆ విధులుగా పయనిస్తూ ఆయన ఈశ్వరుని ధామము పరమ పవిత్రము అయిన కాశీక్షేత్రమునకు చేరుకున్నారు. కాశ్యాంతు మరణాన్ముక్తి, కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుంది అని, ఇక్కడ మరణించే వారి చెవిలో పరమేశ్వరుడు స్వయముగా తారక మంత్రమును ఉపదేశిస్తాడని హిందువులు విశ్వసిస్తారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన విశ్వేశ్వర లింగం ఇక్కడ ఉంది. ఇక్కడ ప్రవహించే గంగానదిలో స్నానం ఆచరిస్తే సర్వ పాపాలు నశించి తిరిగి పునర్జన్మ ఉండదని ప్రగాఢమైన విశ్వాసము. ప్రళయ కాలంలో సమస్త సృష్టి అంతమైనా కూడా ఈశ్వరుడు కాశీ పట్టణమును తన త్రిశూలంపై పైకెత్తి ఉంచుతాడట. విష్ణు పాదముల నుండి ఉద్భవించినది భగీరథుని తపః ఫలితముగా దేవలోకము నుండి ఈశ్వరుని జడలోనికి దూకి అక్కడ నుండి భూమిపై ఉనికి సకల జనులను పవిత్రము చేస్తున్న పరమ పవిత్రమైన గంగానది ప్రవహిస్తున్న ప్రదేశములో గంగానది స్నానమాచరించి శంకరులు తాను ఎంతో పునీతుడనైనట్లుగా భావించారు. తాను స్వయముగా పరమేశ్వరావతారుడైన, యతులలో శ్రేష్ఠుడైన, సర్వము ఎరిగిన వాడైనా కూడా ఎటువంటి గర్వము అహంకారము లేక ఆ పుణ్యక్షేత్రములో ఉన్న పుణ్య పురుషులను స్మరించుకుంటూ శ్రీ విశ్వేశ్వరుని సేవించుకుంటూ ఉన్నారు ఆదిశంకరులు. మిగిలినది తరువాయి భాగములో.